Hello friends, welcome to our channel. Iroju ee video lo pregnancy lo unna vaalliki chaala baga use ayye video. So evaraithe delivery kosam siddha padabothu unnaro so vaalliki 7 months 8 months daggar nunchi kuda kontha mandiki 7th month ne delivery ayipothu untundi kada preterm labor antaru. So ilaaga meeru pregnancy lo full time pregnancy anta kuda carry chese vaalliki baga use avuthu untundannamata. So third trimester nunchi kuda so epudaithe baby bayatiki easy ga raavali నార్మల్ డెలివరీ అవ్వాలి అని అంటే మనవంతుగా మనం చేయాల్సింది చేస్తూ ఉండాలి. సో అది వాకింగ్ చేస్తూ ఉండాలి, జస్ట్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. అలానే బేబీ డైల్యూషన్ అనేది 9th మంత్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ప్రీటర్మ్ లేబర్ అనేది 7th 8th మంత్ కావచ్చు. సో నార్మల్గా 9th మంత్న పెయిన్స్ అనేవి రావడం కానీ, నొప్పులు అనేవి తెలియడం కానీ, లేదంటే సర్వెక్స్ డైల్యూషన్ తెలుసుకోవడం కానీ ఉంటూ ఉంటుంది. సో మనకు మనంగా సర్వెక్స్ డైల్యూషన్ అవుతుంది, సో సర్వెక్స్ అనేది కొంచెం వెడల్పుగా అవుతుంది అని మనకి కొన్ని విషయాల ద్వారా తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా కానీ 9th మంత్లో వాకింగ్ చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. మీరు 9th మంత్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో వాకింగ్ చేస్తూ ఉండండి ఏదైనా తినగానే కూడా ఆ తర్వాత వెంటనే పడుకోకుండా వాకింగ్ చేస్తూ ఉండండి అని చెప్తూ ఉంటారన్నమాట. సో వాకింగ్ మనం చేస్తూ ఉన్నప్పుడు బేబీ సర్వెక్స్ కిందకి డైల్యూషన్ అనేది అవుతుందండి. సర్వెక్స్ అనేది ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఉండటం ద్వారా బేబీ మనకి నార్మల్ డెలివరీ అవుతుంది. సో ఎవరికైనా కానీ ఫస్ట్ డెలివరీ జరిగేటప్పుడు కొన్ని గంటల సమయం అయితే పడుతూ ఉంటుంది. సో ఆ గంటల సమయాన్ని కొంచెం మనం తగ్గించుకోవచ్చు అన్నమాట ఈ జాగ్రత్తలు ముందుగానే తీసుకోవటం ద్వారా. ముఖ్యంగా మీరు 9th మంత్ నుంచి వాకింగ్ అయితే చేయండి. బేబీ డైల్యూషన్ అనేది మీకు జరుగుతూ ఉన్నప్పుడు కూడా మీకు లెగ్స్ అనేవి పెయిన్స్ రావటము, తొడల భాగం అంతా కిందకి గుంజేస్తున్నట్టుగా బాగా పెయిన్గా అనిపిస్తుంది. మీరు పడుకొని లేచేటప్పుడు కూడా యోని భాగం కానీ తొడలు కానీ బాగా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. సో అది అంతా కూడా సర్వెక్స్ డైల్యూషన్కి సంబంధించి అన్నమాట. సర్వెక్స్ అనేది డైల్యూషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో సర్వెక్స్ అనేది వెడల్పు అవ్వడానికి సంకోచిస్తూ ఉంటుంది, వ్యాకోచిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ విధంగా సింప్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. మీరు వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు 9th మంత్లో బేబీ అంతా కూడా కిందకి జారుతుంది కదా, సో అందుకనేసి కొంచెం మీరు కూర్చున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ కొంచెం పెయిన్ అనేది ఉంటుంది. బాగా తీపి నొప్పిగా అలా పెయిన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. సో అందుకనేసి మీరు జస్ట్ ఆపకుండా వాకింగ్ చేస్తూనే ఉండండి. రెగ్యులర్గా ఉదయం సాయంత్రం చేస్తూ ఉండండి. సో డైల్యూషన్ అనేది ఫాస్ట్గా అవుతూ ఉంటుందన్నమాట. సో మీరు డెలివరీ రూమ్లో కానీ నార్మల్గా అప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు కూడా జస్ట్ కూర్చోకుండా లెగ్స్ అటు ఇటు తిరుగుతుంటేమంటే మనం తిరుగుతూ ఉన్నప్పుడు బేబీ కిందకి ఇంకా జరుగుతూ ఉంటుందన్నమాట. దాని ద్వారా మీకు ఆ ప్రసవం కోసం వెయిట్ చేసే టైం అనేది కొంచెం తగ్గుతుంది. సో జస్ట్ 2.5 3.5 అలాగ ఓపెన్ అయినా కానీ వెంటనే ఒకవేళ పెయిన్స్ కూడా మీకు మంచిగా వస్తున్నప్పుడు కూడా బేబీ బయటికి ఈజీగా రావడానికి, పెయిన్స్ అనేవి లైట్గా వస్తున్నా కానీ ఎక్కువ రావడానికి డాక్టర్ ఇంజెక్షన్ అది సెలల్లో పెడుతుంటారు కాబట్టి వెంటనే ఫటాఫట్ వచ్చేస్తాయి. పెయిన్స్ వచ్చినంత మాత్రాన కాదు కదా, ద్వారం కూడా మనకి బాగా ఉండాలి కాబట్టి అందుకనేసి మీరు వాకింగ్ అనేది చేస్తూ ఉండండి. సర్వెక్స్ అనేది డైల్యూషన్ అవుతుంది, మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో కొంతమందికి అనిపిస్తూ ఉండొచ్చు వాకింగ్ చేయడం పెద్ద ఇబ్బందిగా, వాకింగ్ చేస్తున్నప్పుడే మరీ ఎక్కువగా నాకు కాళ్ళు గుంజేస్తా నొప్పులుగా అనిపిస్తుంది అనేసి. సో బేబీ డైల్యూషన్ అవ్వాలంటే కంపల్సరిగా వాకింగ్ చేస్తూనే ఉండాలండి. సో అప్పుడే బేబీ ఇంకా కిందకి జరుగుతుంది. కొంచెం కూర్చోవడానికి లేకోవడానికి మీకు ఇబ్బందిగా ఉన్నా కానీ కొంచెం ఓపిక చేసుకొని వాకింగ్ అనేది కంపల్సరిగా చేస్తూ ఉండండి. నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది. అండ్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ అనదర్ వీడియో.